ఇయాల యుద్ధం మీద రేపు రాబోయే యుద్ధంలో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ అబద్ధాల మీద గెలిచేది మన కేసీఆర్ అభివృద్ధి గెలుస్తది మన బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అభివృద్ధి నిలబడతదనే నమ్మకం కూడా నాకుంది ఈరోజు కేసీఆర్ గారంటే తెలంగాణ ప్రజలకు ఒక నమ్మకం కేసీఆర్ అంటేనే నమ్మకం ఎందుకంటే రానే రాదు అన్న తెలంగాణను తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిపెట్టిండు కేసీఆర్ చాలా మంది ఈ బక్కపల్చని నాయకుడితో తెలంగాణ అవుతదా ఇది వచ్చనంటరా అన్నారు రానే రాదన్న తెలంగాణ తెచ్చి చూపిండు మన కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు తెస్తా ఈ తెలంగాణను ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తామంటే ఇంత దూరం నీళ్లు వస్తాయా ఇంత ఎత్తు ఎక్కుతాయా మేము బతికుండంగా చూస్తామా అని అన్నారు రానే రావు కాళేశ్వరం నీళ్లు అన్నారు రానే రావన్న కాళేశ్వరం నీళ్లను తెచ్చి ఈ ఉమ్మడి మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేసి చూపిండు మన కేసీఆర్ గా కాళేశ్వరం నీళ్లే కదా ఎండకాలంలో పంటలు ఎండిపోతున్నాయని మా మదన్ రెడ్డి అంకుల్ వచ్చి అడిగితే ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం గేట్ ఎత్తితే హల్దీకేలి మంజీరాకేలి నిజాం సాగర్ దాకా ఎండకాలంలో కాళేశ్వరం నీళ్లు పోయింది మనం సాక్ష్యం కాదా కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు రానే రాదన్న కాళేశ్వరం తెచ్చి చూపించిండు 24 గంటల కరెంట్ ఇస్తా అని మన కేసీఆర్ గారు చెప్తే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జానారెడ్డి గారు 60 ఏళ్లలో మాకు సాధ్యం కాలేదు కేసీఆర్ గారు మీరు 6 నెలలు కాలే యాడికెళ్ళి తెస్తావు అన్నాడు కానీ ఈరోజు 24 గంటల కరెంటు గత 9 ఏళ్లుగా ఇచ్చి చూపిన నాయకుడు మన కేసీఆర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నా అదేవిధంగా రైతు బంధు 2018లో కేసీఆర్ గారు రైతు బంధు స్టార్ట్ చేస్తే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు ఇది ఎన్నికల ముందు ఇచ్చిండ్రు ఎన్నికలైన తర్వాత రైతు బంధు ఉండదన్నారు కానీ ఈరోజు ఏమైంది 11 విడతల 72 వేల కోట్ల రూపాయలు ఎకరానికి 10,000 ఇచ్చి చూపిన నాయకుడు మన కేసీఆర్ గారు మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి రైతు బీమా ఇలా ఎన్నో విషయాలు మనకు తెలుసు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాడు కేసీఆర్ గారు గెలవగానే 1000 పెన్షన్ 2000 చేస్తామంటే మొదటి నెలలో మొదటి కేబినెట్లోనే 2000 చేస్తూ అందించిన నాయకుడు కేసీఆర్ ప్రభుత్వం రాగానే 4000 ఉన్న రైతు బంధును 5000 చేస్తామని మాట ఇస్తే ఇచ్చిన మాట ప్రకారంగా 5000 పంటకు రైతు బంధు ఇచ్చిన నాయకుడు మన కేసీఆర్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే నమ్మకానికి మారు పేరు మన కేసీఆర్ అయితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు అమ్మకానికి మారు పేరు వాళ్ళు టికెట్లు అమ్ముకుంటారు సీట్లు అమ్ముకుంటారు పదవులను కూడా అమ్ముకునే నాయకత్వం మరి మనం ఆలోచించాలి తెలంగాణ ప్రజలం మరి ఇలా ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిన ఒక నమ్మకానికి ప్రతిరూపమైన కేసీఆర్ గారిని మనందరం కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది ఇలా నమ్మకం ఒకవైపు ఉంది అమ్మకం ఒకవైపు ఉంది ఇలా తెలంగాణ బిడ్డలుగా మెదక్ జిల్లా ప్రజలుగా మనం నమ్మకం వైపు నిలబడి మన కేసీఆర్ గారిని పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాం